साथियों, आंध्र प्रदेश की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं, जिस सैन माफिया के कारण अन्ना मैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई, ये सैन माफिया को यहां की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। एनडीए सरकार यहां के हर माफिया का इलाज करेगी, पक्का ट्रीटमेंट करेगी। मित्रलारा, आंध्र प्रदेश लो अनेक आकांक्षलतो वाईएसआर प्रभुत्वाने मनं एर्पाटु चेसुकुन्नां, कानी वाळ्ळु मनतो विश्वासघातकं मोसं चेशारु। వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ పేదవాళ్ళని కాకుండా మాఫియాని అభివృద్ధి చేశారు. వైఎస్ఆర్ పార్టీ మంత్రులు గుండాయిజం చేస్తున్నారు, ఇక్కడ ఒక రౌజీ రాజ్యాన్ని నిర్మిస్తున్నారు, అది మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ ఇసుక మాఫియా కారణంగా అన్నమయ డ్యాం కొట్టుకుపోయింది, అది నేను చూసి ఆశ్చర్యపోయాను. 25-30 గ్రామాలు నష్టం చేకూరింది, 12 మంది మరణించారు. ఇలాంటి మాఫియా ఇక్కడ ప్రభుత్వం మద్దతు లభిస్తుంది. నేను ఇలాంటి ప్రతి మాఫియాకి చెప్పదలుచుకున్నాను, మీ యొక్క కౌంట్ డౌన్ మొదలైందని. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ప్రతి మాఫియాకి చికిత్స చేస్తుంది, ఒక్కొక్కరిని పక్కా ట్రీట్మెంట్ చేస్తుందని తెలియజేస్తున్నాను. ఆప్ బతాయే, ఆప్కే జీవన్ మే సాఫ్ పానీ జరూరీ హై యా నహీ? మోదీ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానా చాహతా హై, లేకిన్ యహాన్ కీ సర్కార్ जल जीवन मिशन में भी ठीक से सहयोग नहीं करती। पोलावरम प्रोजेक्ट के साथ इन्होंने क्या किया, ये आप इतने सालों से देख रहे हैं। इन्होंने रायलसीमा के किसानों को भी इरिगेशन की सुविधाएं नहीं दी। यहाँ एनडीए सरकार बनेगी तो सिंचाई के प्रोजेक्ट तेजी से पूरे होंगे। मेरी चपड़ी, మీ జీవితంలో స్వచ్ఛమైన నీళ్లు అవసరమా లేదా? ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీటిని అందించాలని మోడీ కోరుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రభుత్వం జల జీవన్ మిషన్ కి సరైన సహకారం అందించడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఏమి చేశారో మనందరం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వీళ్ళు రాయలసీమ రైతాంగానికి సాగునీటి కల్పించడం లేదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాయని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. సాథియో, జబ్ స్ట్రాంగ్ గవర్నమెంట్ హోతీ హై తో దేశ్ భీ స్ట్రాంగ్ హోతా హై. ఆజ్ భారత్ స్ట్రాంగ్ హై కి నహీ హై? యహాన్ సే తో బహుత్ సారే సాథీ గల్ఫ్ కే దేశో మే హై. గల్ఫ్ కే దేశో మే భారతీయో కి ఆజ్ రిస్పెక్ట్ బడీ హై కి నహీ బడీ హై? वहां किसी भी साथी को प्रॉब्लम होती है तो मोदी सॉल्व करता है। अभी कतर में हमारे साथी फंस गए थे, 10 साल पहले वाली कांग्रेस सरकार होती तो उनका बचना मुश्किल था, लेकिन हम उन साथियों को सुरक्षित वापस लाए। ऐसा क्यों हुआ? क्योंकि आपने एनडीए की मजबूत सरकार बनाई, इसलिए आपका हर वोट एनडीए को मिलना चाहिए। మిత్రులారా, ఎప్పుడైతే ఒక శక్తివంతమైన ప్రభుత్వం ఉంటుందో అప్పుడు దేశం శక్తివంతంగా మారుతుంది. ఈరోజు భారతదేశం శక్తివంతంగా బలంగా ఉందా లేదా? ఇక్కడి నుంచి అనేక మంది మిత్రులు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ లో ఉన్నారు, గల్ఫ్ లో నివసిస్తున్న భారతీయులకు ఇప్పుడు గౌరవం పెరిగిందా లేదా? అక్కడ మన మంత్రులు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే మోడీ ఆ వాటిని పరిష్కరిస్తారు. ఈ మధ్య ఖటార్ లో మన సోదరులు చిక్కుకున్నారు, ఒకవేళ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంటే వాళ్లను రక్షించడం చాలా కష్టమయ్యేది, కానీ నేను మన సోదరుల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగాను. ఇది ఎందుకు జరిగింది?
ఎందుకంటే ఎన్డీఏ ఒక దృఢమైన శక్తివంతమైన ప్రభుత్వాన్ని తయారు చేసింది. అందుకే మీ ప్రతి ఓటు ఎన్డీఏకి వెయ్యాలి. సాథియో, మోదీ నేషన్ బిల్డింగ్ కే మిషన్ పర్ నిక్లా హై, దేశ్ కో ఆగే బడానే కే లియే దిన్ రాత్ మెహనత్ కర్ రహా హై, లేకిన్ కాంగ్రెస్ దేశ్ కో రివర్స్ గియర్ మే లే జానా చాహతీ హై. కాంగ్రెస్ లగాతార్ ధమ్కీ దే రహీ హై కి జో బడే కామ్ పిచ్లే 10 సాల్ మే హువే హై వో ఉన్హే రద్ద్ కర్ దేగీ. కాంగ్రెస్ కహతీ హై ఆర్టికల్ 370 కో వో వాపిస్ లాయేంగే ఫిర్ సే. కాంగ్రెస్ కహతీ హై సీఏఏ కే కానూన్ కో రద్ద్ కర్ దేంగే. కాంగ్రెస్ కహతీ హై గరీబో కో జో ఫ్రీ రాషన్ మిల్తా హై వో యోజనా బర్కర్ బంద్ కర్ దేంగే. కాంగ్రెస్ కహతీ హై దేశ్ కే గరీబో కో ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ జో మిల్తా హై వో యోజనా భీ బంద్ కర్ దేంగే. కాంగ్రెస్ కహతీ హై రామ మందిర్ పర్ సుప్రీం కోర్ట్ కా ఫైసలా భీ పలట్ దేంగే, రామ మందిర్ పర్ తాళా లగా దేంగే. క్యా ఆప్కో యే సబ్ మంజూర్ హై క్యా? మిత్రులారా, మోడీ దేశ నిర్మాణం అనే లక్ష్యంతో బయలుదేరాడు. దేశానికి ముందుకెళ్ళి తీసుకెళ్లడం కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ దేశాన్ని రివర్స్ గేర్ లో వెనక్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ నిరంతరం బెదిరిస్తుంది. ఏవైతే పెద్ద పెద్ద పనులు గత 10 సంవత్సరాలు బట్టి మేము చేశామో వాటినన్నింటినీ రద్దు చేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ చెప్తుంది 370 అధికరణని తిరిగి తీసుకొస్తామని, సిఏ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది. ఉచిత రేషన్ పథకాన్ని కాంగ్రెస్ నిలుపుదల చేస్తానని చెప్తుంది. చివరికి కాంగ్రెస్ ఉచిత వైద్య పథకాన్ని కూడా నిలిపివేస్తానని చెప్తుంది. కాంగ్రెస్ రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి నెట్టేస్తానంటుంది. రామ మందిరానికి తాళం వేస్తానంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారా?